నమస్తే, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాం. ఎపిసోడ్ నెంబర్ 4 ఇది. ఎపిసోడ్ నెంబర్ 4లో మనం బీటెక్ కాలేజ్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఈ బీటెక్ కాలేజ్ అమ్మాయిల అబ్బాయిల కాలేజ్ ఇక్కడ ఉన్నది. అబ్బాయిల హాస్టల్ కాలేజ్ లోపలే ఉంది, అమ్మాయిల హాస్టల్ మాత్రం ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు వాళ్ళు కాలేజ్ అయిపోయిందో అయిపోయిందమ్మా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు హాస్టల్కి వెళ్తున్నారు. సో హాస్టల్కి వెళ్తున్నారు. ఇట్లా చుట్టూ తిరిగే కంటే మేము ఈ వేలో వెళ్తే బెటర్ నడుచుకుంటూనే ఒక 1.5 కిలోమీటరు వీళ్ళు మనకు కనబడుతున్న ఈ వేలో వెళ్ళాలి. ఇది కాకతీయ కెనాలే కదా, ఇది కాకతీయ ఇటు రండి బ్రదర్, ఇది కాకతీయ కెనాలు. ఈ కెనాల్ మీద నుంచి వీళ్ళు ఈ చెట్లలోంచి కంప చెట్లలోంచి నడుచుకుంటూ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు అన్నమాట. ఈ వే చూపించి పాష, ఈ వే. సో దాంట్లోంచి అలా ఆ కంప చెట్లలోంచి నడుచుకుంటూ ఈ అమ్మాయిలు ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తారట. సో చాలామంది ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, అవుటర్స్ ఇక్కడ వచ్చి గాంజా బ్యాచ్లు వచ్చి ఇక్కడ గాంజా తాగుతూ ఉంటారు అవుటర్స్ ఈ వాక్ ఏరియాలో. సో ఇదే దారులు వెంట అమ్మాయిలు పోతూ ఉంటారు. చాలా దారుణం, భయం అవుతూ ఉంటుంది. సో ఏమవుద్దో ఏంటో అని అంటూ ఉంటారు. కానీ దీని మీద కనీసము యూనివర్సిటీ అధికారులకు కానీ అట్లా ఎట్లా ఇది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా భవిష్యత్తులో ఏమైనా జరిగితే ఇబ్బంది కదా అన్న ఒక కనీసమైన ఆలోచన లేదు. సో నా ముందే ఇప్పుడు అమ్మాయిలు కాలేజ్ అయిపోయింది, వాళ్ళు ఇదే దారి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకమ్మా ఇది తప్ప వేరే దారి లేదా, ఎందుకు ఇట్లా వెళ్తున్నారు? ఎంత దూరం ఉంటుంది? దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది కదా. ఓకే, సో మరి ఎందుకు వేరే దారి లేదా, ఎట్లా అట్లా నుంచి వెళ్ళొచ్చు? అది ఎందుకు మరి అట్లా వెళ్ళారు మీరు? అమ్మా అది ఇంకా ఎక్కువ లాంగ్ అవుతుంది కంపేర్ టు దిస్ వే. ఓకే, యా. ఏ ఇయర్ మీది? సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఏ బ్రాంచ్? సిఎస్డి. యా. సో మరి ఇది చాలా దారుణం కదా, మన్ని చెట్లు ఉన్నాయి, ఎవరు ఏమున్నాయి, ఏముంటుందో, తాగిన పడేసిన సీసాలు అవి ఉన్నాయి. భయం అయ్యేదా మీకు? అంటే నేను ఈవెన్చువల్ గా వెళ్ళను. ఓకే, టుడే ఐ యామ్ గోయింగ్. ఇక్కడ నుంచి వెళ్ళకండి అమ్మా, చాలా ఘోరంగా ఉన్నది కదా, ఎప్పుడు ఏమయ్యేది కూడా తెలియదు కదా. అమ్మా సార్ ఏం చెప్పట్లేదా? చెప్పండి, పర్లేదు. అంటే ఏ టైం వెళ్తుంటారు ఎక్కువగా? ఓన్లీ ఆఫ్టర్నూన్ టైమేనా? లేదు, ఈవినింగ్. కాలేజ్ అయిపోయినాక ఎన్ని గంటలకి? 3:40 అరౌండ్ ఆ టైం, ఇదే టైంకి వెళ్తుంటారు. ఓకే, ఇప్పుడు ఆటోలు ఉండయా డైరెక్ట్గా? రేర్ కేసెస్లో ఆటోలు దొరుకుతాయి. యా, అంటే ఎక్కువ రావు ఆటోస్ కూడా. ఇంకా ఫర్ సపోజ్ ఆఫ్టర్నూన్ కాలేజ్ అయిపోతే వీ షుడ్ బీ గోయింగ్ బై వాక్ ఆర్ సంథింగ్. మరి బాయ్స్ హాస్టల్ మాత్రం ఇందులోనే ఉంది, మరి మీది అక్కడ ఉంది? మాకు యాక్చువల్లీ లేదు హాస్టల్. హాస్టల్ లేదా? లేదు. ఎక్కడ ఉంటున్నారు? బయట హాస్టల్, ప్రైవేట్ హాస్టల్. ప్రైవేట్ హాస్టల్? మీకు హాస్టల్ లేదా? ఫస్ట్ ఇయర్. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్? సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ లేదు. లేదు. ఓకే, మీరు ఇటు నుంచి మళ్ళీ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యి అట్లా అవుట్ అవుతారు? ఫస్ట్ గేట్ నుంచి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కాలేజ్ ఇక్కడ ఉంది, బాయ్స్ హాస్టల్ ఇవి అంటున్నారు, అంటే వీళ్ళంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కాబట్టి వీళ్ళు బయట హాస్టల్లో ఉంటున్నారట. అమ్మాయిల హాస్టల్ ఇక్కడ ఉంది. అసలు యాక్చువల్ అమ్మాయిల హాస్టల్ ఇందులో ఉండి అబ్బాయిలది బయట ఉన్నా ఒక లెక్క, సరే పిల్లలు ఏదో ఏం కాదు వెళ్తారు. అమ్మాయిలు చూడండి ఎట్లా వాళ్ళు నడుచుకుని వెళ్తున్నారు. సో వాళ్ళు ఆ దారి చాలా మనం అదే దారి నుంచి వచ్చినాము. రోడ్ లేదు, బురద సీసాలు కనిపిస్తున్నాయి. ఇదే గాంజాయి అడ్డా. యాక్చువల్గా ఇక్కడ ఎవరండి, చుట్టుపక్కల ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు ఈ కెనాల్ మీద ఉండి సాయంత్రం పూట తాగుబోతులకు గాంజాయి కొట్టేటువంటి అడ్డా ఇది. ఎక్కడ ఏం జరుగుతున్నదో చెప్పలేము. ఇప్పటికైనా జరిగి ఉంటే కూడా ఎవరు చెప్పుకోలేక ఆడపిల్లలు చెప్పుకున్నారు కదా, మనకు తెలియదు అది బయట దానికి వస్తే కనుక చాలా విషయాలు బయటపడాయి కదా. సో యాక్చువల్గా ఏంటంటే, విదిన్ ది ప్రెమిసెస్, ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు, ఈ ప్రెమిసెస్నే అమ్మాయి లేదా అబ్బాయి లేదా అందరి బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఒకటే దగ్గర ఉండాలి. ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడెక్కడో 1.5 కిలోమీటర్ దూరం తీసుకుపోతే, ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినారు అటు నుంచి కూడా పోవచ్చు కదా. యాక్చువల్గా ఏంటంటే అది కాదు, అది వేరే ఊర్లలోకి పోయేటువంటి దారిలో వాళ్ళు పోయి ఇంకో పక్కగా డబ్బాలని ఒకటి ఉంటుంది అడ్డా, అక్కడ నుంచి పోయి మళ్ళీ ఆటోల నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ క్యాంపస్లోకి లోపలికి నడుచుకుంటూ రావాలి. డైరెక్ట్ లేదు? లేదు, డైరెక్ట్ కాదు, అది రోడ్, అది క్యాంపస్ అవతలకి వెళ్ళి పోయేటువంటిది అది. సో నువ్వు ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్ అప్పుడు దీన్ని పక్కగా అనుకుండేది ఉంటే ఇటువంటి జరగాయి. ఇది అసలు వే లేదు, అసలు వే లేదు. ఇది కూడా వే కాదు. ఇప్పుడు మనం వచ్చింది వెహికల్స్ వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. ఇక్కడ నడుచుకుంటూ పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మొత్తం బూషెస్ ఉన్నాయి, ఇటుపక్క అటుపక్క కంప్లీట్గా బూషెస్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ అసలు ఏంటంటే, ఆడపిల్లలకు సెక్యూరిటీ పరమైనటువంటి అంశం నెంబర్ వన్. ఇంకోటి ఏంటంటే, ఇది వాళ్ళు పొద్దున కాలేజ్కి వచ్చి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావాలి. లంచ్ వాళ్ళు ఎట్లా వండి పెట్టారు కాబట్టి నీకు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చే ఫెసిలిటీ కూడా ఉండదు. అంటే పొద్దుగాల వాళ్ళకి వస్తే ఆడిదాకా పోలేకుంటుండేది ఉంటే సాయంత్రం దాకా ఎండాలి వాళ్ళు ఆకడి కడుపులతోటి.
బిల్డర్స్ ఆఫ్ ద నేషన్, ఇంజనీర్స్ ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద నేషన్ అవుతారు కదా, వాళ్ళు కొలాబ్స్ అయితే ఇడికి వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ చదువులు కూడా చక్కగా చదివే సిచ్యువేషన్స్ మాత్రం ఉంటాయి. సో ఇది అది కాకుండా అట్లీస్ట్ వాళ్ళకు నిజంగా సోయి ఉండదు ఉంటే అట్లీస్ట్ ఒక షటిల్ చేసేందుకు ఒక బస్ అన్న ఇక్కడ నుండి పెట్టేసేసి ఎప్పటివట్టు అప్పుడు ఫ్రీ షటిల్ అయ్యేటట్టు, లేదు ఒక కవర్డ్ ఆటోస్ అన్న కానీ అటువంటిది అయినా వెహికల్స్ అన్న పెట్టి 20 మెంబర్స్ 25 మెంబర్స్ తిరిగేటి అటువంటిది పెట్టి ఎప్పటికప్పుడు షటిల్ చేస్తున్నట్టు నన్ను ఉండాలి ఒకవేళ అది ప్రొవైడ్ చేయలేకపోతే, లేదు ఇమీడియట్ ఒక హాస్టల్ ఫెసిలిటీ అన్న ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక వాళ్ళ సిచ్యువేషన్స్ అయితే మనం చాలా ఘోరంగా ఉన్నాయి, చెప్పుకోలేని పరిస్థితున్నారు పిల్లలు కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్. సార్ లోపలికి వెళ్దాం, మీరు కింద డిస్క్రిప్షన్లో చూడొచ్చు ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్లు, ఇది ఫోర్త్ ఎపిసోడ్. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్లో పోతన హాస్టల్ అమ్మాయిల హాస్టల్ ఎంత దారుణంగా ఎంత డ్రైనేజీ వ్యవస్థలో వాళ్ళు అమ్మాయిలు ఉంటున్నారో చూసినాం. సెకండ్ ఎపిసోడ్లో వాళ్ళ మెస్ చూసినాం, చాలా దారుణమైన భోజనం. మూడో దాంట్లో బాయ్స్ హాస్టల్స్ చూసినాం. సో ఇప్పుడు ఫోర్త్ ఎపిసోడ్ ఇది బీటెక్ కాలేజ్ బాయ్స్ హాస్టల్స్ ఇవి. సో చాలామంది అమ్మాయిలు ఇక్కడ నుంచి వాళ్ళు లంచ్ మార్నింగ్ రావాలి, లంచ్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి. దాదాపు 1.5 కిలోమీటర్ ఉంది వాకే, అంటే దాదాపు ఒక 3 నుంచి 5 కిలోమీటర్ల వాళ్ళు వాక్ చేయాలి, దాదాపు 5 కిలోమీటర్ల పైన వాళ్ళు వాక్ చేయాలి. సో వాళ్ళు వెళ్ళలేక రాలేక ఒక్కసారి వచ్చి ఇక్కడే ఉండి భోజనం చేయకుండా మళ్ళీ వెళ్ళిన తర్వాతే వాళ్ళు తింటున్నారు, అంటే ఒక పూట భోజనాన్ని కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు. ఈ దారి మధ్యలో ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగితే ఇది చెప్పలేం. సో ఇది చాలా చాలా దారుణమైన విషయం. సో వాళ్ళంతా అమ్మాయిలు వస్తున్నారు చూడండి. ఇప్పుడు వాళ్ళంతా ఏంటంటే కాలేజ్ అయిపోయింది, మనం అక్కడ జూమ్ చేస్తే కాలేజ్ అయిపోయింది, వాళ్ళు రిటర్న్ అవుతున్నారనమాట హాస్టల్స్కి. సో వాళ్ళు బై వాకే వెళ్ళాలి, ఇంకా అంతకుమించిన ఆప్షన్ లేదు. సో అక్కడ రోడ్డు మార్గం ఉంది కానీ వాళ్ళు ఒక దగ్గర దిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ దిగి హాస్టల్లోకి ఎంటర్ కావాలి. అంటే కనీసం అక్కడ చదువుకున్న అమ్మాయిలకి, బీటెక్ చదువుతున్న కాకతీయ యూనివర్సిటీలోని అమ్మాయిలకి ఫెసిలిటీ లేదు, అంటే వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా లేనటువంటి దారుణమైన పరిస్థితి చూడండి. మళ్ళీ ఇందులో కూడా కుక్కలే. ఇప్పుడు ఎంత 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 ఉంటుంది ఫీజు ఇది? ఇక్కడ ఫీజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు, ఇది అది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఫీజు ఇక్కడ 35,000 ఉండేదని 70,000 చేసారు పర్ ఇయర్. పర్ ఇయర్ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ వాళ్ళకి ఫ్రీ ఇస్తారట, మిగతా పిల్లలకి అయితేనేమో వాళ్ళకి ఇంకో 35,000 ఎక్స్ట్రా కట్టుకోవాలి. వీళ్ళకు స్పెషల్ ఫీజు అని చెప్పేసి 8,500 రూపాయలు వసూలు చేస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ ఫీజు, మరి వీళ్ళకు ఒక హాస్టల్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. దగ్గర దగ్గర 2009 ఏమో ఇది ఎస్టాబ్లిష్ అయింది, దీని ఇంతవరకు ఏఐసిటి అప్రూవల్ కూడా లేదు. యూనివర్సిటీ కాబట్టి బచా ఇస్తున్నాం కానీ ఇంతవరకు అప్రూవల్ లేదు. ఇప్పుడు ఇది ఏదైతున్నదో ఇది సీసీ రోడ్ వేయాలని చెప్పేసి 100 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ఇంతవరకు ఇవ్వలేదు. ఒక 20 లక్షలు పెడితే బస్సు, సెకండ్ హ్యాండ్ బస్సు అయినా తీసుకుని రండి, సెకండ్ హ్యాండ్ బస్సు పెడితే పిల్లలకు యూజ్ అవుతాయి అని చెప్పేసి కూడా చాలా సార్లు చెప్పినాము. చాలా సార్లు నడుచుకుంటే వెళ్ళాలమ్మా. మీరు మార్నింగ్ లంచ్కి వెళ్ళొచ్చారా, తిన్నరా లేదా ఇంతకి? ఎట్లా బాక్స్ తెచ్చుకున్నా? సెల్ఫ్ ఫైనాన్సా లేకపోతే బీటెక్? బీటెక్. మీరు ఎట్లా రోజు నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలా? ఎట్లా మరి ఆ మధ్యలో మేము కూడా అదే వే నుంచి వచ్చినాము, అన్ని కంప చెట్లు ఉన్నాయి, తాగి పడేసిన సీసాలు అవి ఉన్నాయి కదా, మరి భయం అయ్యేదా మీకు? భయం అనిపిస్తలేదా? మీరు అడగండి కదా, గవర్నమెంట్ని అడగండి కదా, మా మీ మీ యూనివర్సిటీని అడగండి. ఇట్లే నడుచుకుంటూ వెళ్తారా ఎన్ని ఎన్ని రోజులు అయినా కూడా? ఇది చాలా బాగుందా మనకి? మరి ఈ రోడ్డు ఉంది కదా, ఇట్లా ఇట్లా వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? అట్లా లాంగ్ అవుతుంది, ఆటోస్కి వెళ్ళాలి. అట్లా వెళ్ళాలంటే ఆటోస్? అంటే డైరెక్ట్ ఆటో వెళ్తుందా లేకపోతే మధ్యలో ఫస్ట్ గేట్ వరకు వెళ్తుంది? ఫస్ట్ గేట్ వరకు వెళ్తుంది. సో ఏం అడుగుతున్నారు మీరు? ఇప్పుడు మీ మీ దారిలో వెళ్తుంటే కలిగే ఇబ్బందులు ఏంటి? 5-6 మెంబర్స్ మీరు వెళ్తున్న క్రమంలో కనిపిస్తుంటారు ఎవరైనా, అంటే అన్నోన్ పర్సన్స్? అట్లా అంటే గేమ్స్ కి వస్తారు కదా అక్కడ గ్రౌండ్ కి, ఎట్లాగో వాళ్ళు కనబడుతూ ఉంటారు. మీ పేరెంట్స్ చెప్తారా? మీ పేరెంట్స్ తెలుసా ఈ విషయం? తెలుసు. వాళ్ళు ఏం చెప్తారు అంటే చెప్పండి మీ కాలేజ్ వాళ్ళకి రోడ్స్ ఏమని. ఓకే, ఫ్యాకల్టీ ఉన్నారా అందా? పర్ఫెక్ట్ గా ఖాళీలు ఉన్నాయా? అన్ని పర్ఫెక్ట్ ఉన్నారు. ఓకే, సో మీరు ఎంత ఫీజు కట్టినారు ఈ కాలేజ్? మేమేం కట్టలేదు. సో మీది ఫ్రీ. ఓకే, సో ఇది సిచ్యువేషన్ చూడండి, వాళ్ళు ఎట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 1-1.5 కిలోమీటర్ పైన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. అంత అవుటర్స్ ఉంటారు ఈ కాకతీయ కెనాల్ చుట్టూ అంతా, ఇది ఒక గాంజా అడ్డా అని చెప్తా ఉన్నారు. మరి ఇంత ఘోరంగా ఉంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరిది బాధ్యత? సో పేరెంట్స్ కూడా ఎంత భయపడుతుంటారు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, ఒకసారి మనం ఆలోచించాలి. సో ఎటు వెళ్దాం, ఎవరున్నారు మీది ఏ బ్రాంచ్ బాబు? పీజీ. పీజీ? ఓకే, బీటెక్ వాళ్ళు ఎవరున్నారు? ఎట్లా 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 వెళ్తున్నారు ఈ అమ్మాయిలు పాపం? మీరు
వాళ్ళు ఏముందన్న మార్నింగ్ వస్తారు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు, వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఉంది అంటే ఈరోజు ఒకవేళ వాళ్ళకి మార్నింగ్ ఒక రెండు చపాతీలు టిఫిన్కి ఇచ్చారు అనుకోండి, మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళలేక ఒకటి తిని ఒకటి బాక్స్లో పెట్టుకొని వచ్చి తిని ఉంటారు వాళ్ళు. ఒక బస్సు ఏమని ఎప్పటి నుంచో అంటున్నాం, ఆ మధ్యలో పెట్టినట్టు తెలిసింది మేము రాకముందు, మళ్ళీ ఆ బస్సు క్యాన్సిల్ కూడా చేసిరంట అని మాకు తెలిసింది. కానీ వాళ్ళని అడిగితే ఏం చెప్పారు, బస్సు కూడా ఇంతవరకు ఏం పెట్టలేదు, అప్పటి నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం, వర్షాలు పడ్డప్పుడు కూడా వాళ్ళు అదే బురదలో నుంచి నడుచుకుంటూ వస్తారు అన్న. మీరు అదే వేలు వచ్చారు కదా, మీకు తెలిసింది. ఏ హాస్టల్కి వెళ్దాం మనం? ఇక్కడ బాయ్స్ హాస్టల్ సో ఏది ఒక బ్లాక్కి వెళ్దాం, ఏదైనా ఒకటి చూద్దాం. ఏ బ్లాక్కి వెళ్దాం, ఏదో ఒకటి చెప్పండి. సో ఎంటర్ అయిన వెంటనే మనకు హాస్టల్ కనిపిస్తుంది, బీటెక్ బాయ్స్ హాస్టల్ ఇది. సో అద్భుతమైన విండోలు మనకు కనబడతా ఉన్నాయి. సో ఇది ఇది అద్భుతమైన దృశ్యం, అందమైన దృశ్యం మనకు కనబడతా ఉంది. ఏ ఏ విండోకి ఒక గ్లాస్ లేదు. ఇప్పుడు దానికి గ్లాస్ ఎందుకు పెట్టాలా? మీ మీ తలకాయ కాకపోతే ఎట్లాగా అవి పగిలిపోతాయి ఏదో రోజుకి? ఐరన్వో ఇంకోటో ఇంకోటో పెట్టినా కనీసం ఇంకో 4 రోజులు ఉంటాయి కదా. సో మొత్తం ఎక్కడెక్కడ పగిలిపోయినా చూడండి, ఒక్కదానికి కూడా విండో లేదు, మెష్ కూడా లేదు కనీసం. ఇంకా దోమలు అయితే పాపం, ఆ దోమలకు ఎంత ఘోరం. ఏ ఇయర్లో కట్టిరో ఈ బిల్డింగ్? 2010-11. సో చూడండి ఒకసారి కింద బేస్మెంటు. 2010 అంటే ఈ బిల్డింగ్ ఎన్ని రోజుల కాలం అన్నట్టు? 13 ఇయర్స్లో ఇంత అద్భుతంగా తయారైంది బిల్డింగ్. మనోడు సిమెంట్లో ఇసుక పోసిండో లేకపోతే ఇసుకలో సిమెంట్ పోసిండో ఏం పోసిండో, కానీ మొత్తానికి ఇది పరిస్థితి. సో ఇంజనీరింగ్ మళ్ళీ. సో ఒక్కసారి ఎవరున్నారు పిల్లలు, ఎవరున్నారు హాస్టల్ స్టూడెంట్స్, ఎవరున్నారు స్టూడెంట్స్, ఎవరున్నారు? యా జర చూపించు నాకు. ఏ రూమ్కి వెళ్దాం? ఈ రూమ్కి వెళ్దాం. ఎంతమంది, ఎవరు ఈ రూమ్లో ఉన్న వాళ్ళు? లైట్ ఆన్ చేయి. సో కాకతీయ యూనివర్సిటీ బీటెక్ బాయ్స్ హాస్టల్ ఇది. బీటెక్ అంటే వీళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఒకసారి చూడండి, ఖాళీ ఏమైనా ఉందా మధ్యలో? నో నో ఖాళీ అన్నమాట. 1, 2, 3, 4, 5 బెడ్లు ఉన్నాయి. సో 10x10 రూమ్ ఇది, ఆల్మోస్ట్ అంతే ఉందన్న. 10x10 ఇందులో దాదాపు ఒక 5 బెడ్లు వేసారు ఇందులో. ఎట్లుంటున్నారు బాబు, ఇబ్బంది అనిపిస్తలేదా? అంటే ఇప్పుడు అయితే ఫ్రీగానే ఉన్నావు అన్నట్టు. ఫ్రీగానే ఉన్నారు, ఎట్లెక్తావు డైరెక్ట్? ఎందుకు మరి ఇన్ని, ఎంతమంది ఉన్నారు ఇందులో మొత్తం? 6-7 మెంబర్స్ ఉంటారు. 6-7 మెంబర్స్ ఉంటారు. 6-7 మెంబర్స్ ఒకే రూమ్లో ఇంత చిన్న రూమ్లో ఉండడం ఇది ఇది కాదు కదా, ముగ్గురే ఉండాలి కదా. వాళ్ళు అట్లనే అలర్ట్ చేసారు, అలర్ట్ చేసి మీరు ఉంటున్నారు. ఓకే, ఫ్యాన్లు 2 తిరుగుతున్నాయా? ఆగిపోతుంటాయి అప్పుడప్పుడు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇందులో? బట్టలు బయట ఆరేసుకోవడానికి ఛాన్స్ లేదా? వర్షం పడ్డదానికి కింద వేసారు. సో ఇందులో 7 ఉంటారట. ఇందులో 7 బాబు, నెంబర్ కరెక్ట్ చెప్పు. 7 మెంబర్స్ ఉంటారట ఈ చిన్న రూమ్లో. ఏంది ఇది హాస్టల్ ఇది? ఒకసారి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 మంది ఉన్నారు. బెడ్లు ఎన్ని ఉన్నాయి బాబు? 4 బెడ్లు, 11 మంది ఉన్నారు. ఎందుకు లేవా లేకపోతే వేరే రూమ్లో వాళ్ళు వచ్చి ఇట్లా కూర్చుంటున్నారా? బెడ్లు లేవండి ఇక్కడ. అడుగుతలేరా మీరు? మాకు ఇంకా హాస్టల్ ఇయర్, మాకు ఇంకా హాస్టల్స్ ఇవ్వలే అన్న. హాస్టల్స్ ఇవ్వలే? మీరు ఫస్ట్ ఇయర్? సెకండ్ ఇయర్. ఇప్పుడు మా ఐటీ సెల్ఫ్ ఫైనాన్స్ అని మాకు హాస్టల్స్ ఇవ్వలేదు ఇంకా. మేము దాని గురించి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు సార్ వాళ్ళని ఇస్తా ఉన్నారు, ఇంకా మాట్లాడాలి దాని గురించి. పేపర్లు పెట్టుకున్నది ఎందుకు బాబు? లేదా దానికి విండో? విండో లేదు. ఎట్లా ఎట్లా ఉంటున్నారు ఇందులో? అడ్జస్ట్ అవుతున్నాం. బెడ్కి 3 ఇద్దరం వాడుకుంటున్నాం. సెల్ఫ్ లేదు మేము ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ ఫీజా? ఫ్రీయా? ఫ్రీయే. ఫ్రీయే కానీ రూమ్స్ రూమ్స్ ఇట్టే ఇగో ఇగో ఉంటాయి. బెడ్కి 2 వాడుకుంటాం, అడ్జస్టబుల్గా ఉంటుంది ఇక. ఫ్రీ రియమెంట్స్ వస్తుంది. ఎవరికి చెప్పుకోవాలి మనం ఈ సమస్య? ఇన్ఫామ్ చేసాం హాస్టల్ వాళ్ళకి కూడా, ఇన్ఫామ్ చేసాం. ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు. చేస్తాం చేస్తాం అంటున్నారు, అట్లే పక్క పెడుతున్నారు. అంతా ఏం చెప్పలేదు ఇంతవరకు. అవకాశం లేదా వేరే బిల్డింగ్ షిఫ్ట్ చేయడం? అట్లా బిల్డింగ్స్ లేవా? బిల్డింగ్స్ కూడా లేవు. లేవు విన్నవి క్లియర్ చేస్తాం అన్నారు. ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని చెప్పారు. చెప్పినా కూడా ఏమి లేదు, అప్డేట్ ఏం లేదు. వాష్రూమ్స్ ఇవన్నీ ఎట్లా మరి ఇంతమంది ఉన్నప్పుడు? అది ఇంకా సరిపోవట్లేదు. వాష్రూమ్స్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. అవి అడిగైతే వెళ్ళకండి, వెళ్ళొద్దాం. కాలేజ్ లేదు ఇవాళ? ఉంది ఉంది, కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయింది. సో ఇందులో 11 మంది ఉన్నారు. 10x10 రూమ్లో ఒక 5 బెడ్లు ఉన్నాయి, 11 మంది ఉన్నారు ఇందులో. సో ఎంత సఫకేషను, ఎంత వీళ్ళ గాలి వీళ్ళే పీల్చాలి. బయటికి గాలి పోవడానికి అవకాశం. ఫ్యాన్లు చక్కగా తిరుగుతాయా? ఎప్పుడు అడిగితే మొన్న రిపేర్ చేసి. 1 ఇయర్ బిఫోర్ అప్పుడు ఒక్కొక్క ఫ్యాన్ రూమ్కి తిరగబోయేది ఇంకోటి. సమ్మర్లు ఎట్లున్నారు?
సమ్మర్ వీడికిందే, అప్పుడే సమ్మర్లో బాగా ఖరాబ్ అయినాయి, అవి చెప్పండి చేయండి చేయండి అంటే సమ్మర్ అయిపోయాయి సార్ అని రిపేర్. అట్లే వాడుకున్నారా సమ్మర్లో కూడా? అట్లనే. అప్పుడు ఇంకా చాలా మంది ఉంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళి అందరూ. ఏ ఊరు మీది? మాది ఇటు మూడుచక్కల సైడ్ నల్లవెల్లి. సొంత పేద విద్యార్థులే అందరూ. మేము ఫాదర్ ఏం చేస్తారు? ఫార్మర్. అంత అందరు వ్యవసాయం చేసే పిల్లలైనా అందరు. సో అంత వ్యవసాయం చేసుకునే పిల్లలు, కూలీ పని చేసుకునే పేరెంట్స్ ఇద్దరు, మదర్ ఫాదర్ వెళ్తే తప్ప వాళ్ళ పూట గడవదు, అట్లాంటి ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకునేది. ఒక్క లీడర్ కొడుకు ఒక 10 మంది ఇక్కడ చదువుకుని ఉంటే సిచ్యువేషన్ వేరే ఉండేది, కానీ వాళ్ళు నిన్న చదవరు కదా. వాడికి ఒకటి పల్లారాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ ఉంటుంది, మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళ యూనివర్సిటీలు ఉంటాయి, లేదు బీజేపీ వాళ్ళ యూనివర్సిటీ, ఎవరి యూనివర్సిటీ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళకి ఫీజు కన్సెషన్లు ఉంటాయి, రకరకాల వెళ్ళి చదువుకోలేరు కదా. ఎంత దారుణమైన పరిస్థితో ఒక్కసారి మీరు చూడండి. తెలంగాణ 10 ఏళ్ల తెలంగాణలో మనం సాధించుకునేది ఏంటంటే ఇది. మళ్ళీ మనకు రోడ్ల మీదకి వచ్చి మనకు ఫ్రీ బస్సు మాకు వస్తలేదు, మాకు ఐడి కార్డు వస్తలేదు, మాకు ఇది వస్తలేదు, అది వస్తలేదు. మన పిల్లల బతుకులు ఎట్లున్నాయి ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎక్కడ 10 సంవత్సరాలకి ఇది ఇదన్నమాట బిల్డింగ్ ఉండదు ఇది. ఇవి ఎందుకు లేక మళ్ళీ ఓ అమ్మా ఏంది ఇది? ఎంతమంది ఉన్నారు ఒకసారి జరగన్న జర కెమెరా మాట్లాడిస్తా నువ్వు సైడ్ రానా. ఎంతమంది ఉన్నారు ఇందులో? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎంత మొత్తం ఎంతమంది? 13, 14 మంది ఉంటారు. ఫైవ్ మెంబర్స్ ఉంటారా మీరు పక్కన? మీ ఏ ఏ కోర్స్ మీది? ఐటీ బ్రాంచ్ అన్న, సెల్ ఫైనాన్స్. ఓకే. సో వేరే రూమ్ వల్ల మీరు ఇదే రూమ్ అయినా? మాకు ఇంకా హాస్టల్స్ ఇవ్వలేదు, అట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అందుకే 5 మెంబర్స్ అంటున్నాడు ఆయన. అంటే యాక్చువల్గా ఇచ్చింది 5 మెంబర్స్కి. అసలు 5 మెంబర్సే ఎక్కువ, ముగ్గురే ఉండాలి యాక్చువల్గా ఇందులో. ఇద్దరు ముగ్గురు అంతే కదా, అంతే కెపాసిటీ. ఇద్దరే, ఇద్దరు కెపాసిటీ. అయ్యేది మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్. సో 7 మెంబర్స్. సో పక్క రూమ్ అతనా? మరి 5 గారు అని పోతాడు ఏంది? ఏ ఊరు బాబు మీది? హైదరాబాద్ అన్న. హైదరాబాద్? ఫ్రీ సీట్ మీది? కాదన్న, పైసలు కట్టాలి. ఎంత ఫీజు? 70,000. 70,000 ఫీజు తీసుకుని హాస్టల్ ఉండాలా? 70,000 ఫీజు. ఎంత ర్యాంక్ వచ్చింది మీకు? నాకు 40,000 వచ్చింది అన్న. సో అబౌట్ 10,000 వాళ్ళు ఈ యూనివర్సిటీలోకి వస్తూ ఉంటారు. బిలో 10,000 అంతా కూడా జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీలో సెలెక్ట్ అయిపోతారు వాళ్ళు. సో అబౌట్ 10,000 వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎంత దారుణమైన పరిస్థితి. ప్రైవేట్ కాలేజ్ అంతే ఫీజు ఉంది, మాదంతే ఫీజు ఉంది అన్నాం. కానీ అందులో హాస్టల్స్ ఎట్లున్నాయి, మాకు ఎట్లున్నాయి? ఇంకా మాకు హాస్టల్స్ కూడా ఇవ్వలే, మా సెల్ఫ్ ఫైనాన్స్. ఇంకా ఇప్పుడు అడిగితే ఇయ్యమని చెప్తారు వాళ్ళు. అంటే మెస్ ఫీజు, మెస్ కూడా, మెస్ కార్డు వస్తేనే హాస్టల్స్ ఇస్తారు. మాకు వచ్చినాయి మెస్ కార్డులు, సంవత్సరానికి 13,000 కట్టి తీసుకున్నాం మేము. అట్లయినా సరే బిల్డింగ్స్ చక్కగా లేవని చెప్పేసి మాకు హాస్టల్స్ ఇవ్వలే. లేవు అందులో పోయి మీరు ఎట్లుంటారు అని చెప్పేసి మమ్మల్ని పక్కకి వేసేసారు. యాక్చువల్గా మాది రెగ్యులర్ బ్రాంచ్ ఐటీ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కొత్త బ్రాంచెస్ వచ్చినాయి సిఎస్డిఏ అనేసి, అట్లా మాది కూడా సైడ్కి తీసేసారు. ఏం చేస్తారు మీ ఫాదర్? ఫాదర్ అగ్రికల్చర్ ఆఫీసర్. అగ్రికల్చర్. ఓకే. మీరు బ్రదర్ మీదే ఊరు? మాది గట్కే సార్, హైదరాబాద్. ఫాదర్ వచ్చి చూసినారా ఈ సిచ్యువేషన్? చూడలేదు. మీ పేరెంట్స్ చూసారా? మేమెందుకు బయట ఉండాలనిపించలేదు అంటే స్టడీ అనేది మ్యాండేటరీ కదా. ఇప్పుడు మాకు హాస్టల్స్ ప్రొవైడ్ చేయట్లేదు. సో మేము కాలేజ్కి రావాలంటే బయట ఉండాల్సిందే కదా. మేము హోమ్ టౌన్ నుంచి డే అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా కష్టమైపోద్ది కదా. సో ఇప్పుడు బయట ఉండాల్సిందే, తప్పనిసరి పరిస్థితి అది. దానివల్ల బయట ఉండాల్సి వస్తుంది. మా ఫాదర్ ఫార్మర్. మీ ఫాదర్? మా ఫాదర్ ఫార్మర్. ఏ ఊరు మీది? మాది కుమ్రవెల్లి దగ్గర. అనుకున్నావా కాకతీయ యూనివర్సిటీలో నాకు సీట్ వస్తే చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నావు కదా? సో వచ్చిన తర్వాత ఏమనిపించింది అనుకున్నా? యూనివర్సిటీ చాలా బాగుంటుందని హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏవి సరిగా లేవు. హాస్టల్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏవి సరిగా లేవు. ఇక హాస్టల్ అనే కాదు, కాలేజీలో కూడా స్టూడెంట్స్కి సరిపడా ల్యాబులు కానీ అవన్నీ ఏం లేవు. ఈ హాస్టల్స్ దగ్గరికి వస్తేనేమో ఈ 5 మెంబర్స్కి ఉండాల్సిన కెపాసిటీలో ఎక్కువ మందిని ఉంచడం, అట్లా మళ్ళా ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇంకా ప్రస్తుతం బయటనే ఉండడం, మాకు ఇంకా హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. మెస్ ఫీజ్ అని చెప్పేసి మాకు 12,000 అట్లా తీసుకున్నారు. తీసుకొని ఇట్లా మా దగ్గర నుంచి డబ్బులు అన్నీ తీసుకుంటారు, కానీ హాస్టల్స్ ఇవ్వడం ఫెసిలిటీస్ కానీ ఏం సరిగా. వాష్రూమ్స్ ఇవన్నీ? వాష్రూమ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి.
కొందరైతే ఇక వాష్రూమ్స్ ఇవన్నీ సరిపోక కొందరు ఇంకా హాస్టల్స్ ఇచ్చిన వాళ్ళు కూడా బయట ఉండడం అనేది జరుగుతుంది. హాస్టల్స్లో కూడా డోర్లు కానీ వాటర్ కానీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా నార్మల్గా ఉంటుంది. మెస్లో ఇక ఫుడ్ అంతా ప్రాపర్గా కూడా ఏం లేదు అనిపిస్తుంది. సో మీరు అందరూ అనుకుంటారా తెలంగాణ టీవీలు చూస్తుంటారా రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ కొట్టుకుంటా ఉంటారు, ఈ నాడు తిడతాడు వాడిని వీడు తిడతాడు, సో ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీరు పడుతున్న బాధ? రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. మీరు మనం ఉన్న లైఫ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మాట్లాడేది అక్కడ అంతా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇక మన గురించి ఇక కామన్ పీపుల్ గురించి పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే. ఇక్కడ స్టూడెంట్స్ విషయం కానీ మేము చాలా వరకు అడిగినాం, లోపల అడగడం కానీ చాలా జరిగినాయి, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. హాస్టల్స్ గురించి ఇవ్వమనే చెప్పేస్తున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్స్ లేవు అని చెప్తున్నారు. మళ్ళీ మేము 70,000 మా ఫీ వచ్చేసి 70,000 కడుతున్నాం. ఇప్పుడు చూసుకుంటే ప్రైవేట్ కాలేజ్లానే ఉంది మా కాలేజ్ కూడా. ప్రైవేట్ కాలేజ్లో ఫీజు ఎట్లా కడుతున్నారో మేము కూడా అట్లనే ఫీజు కడుతున్నాం. కాకపోతే మాకు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ మాత్రం వీళ్ళు ఇక్కడ ఇస్తలేరు. ప్రైవేట్ కాలేజీలో అయ్యే ఫీజే మాకు కూడా అవుతుంది, అయినా కానీ మాకు ఇక్కడ అవన్నీ ఏం రావట్లేదు ఫెసిలిటీస్ లాంటివి అవన్నీ. సో ఏమైంది ఎవరు చెప్పండి? మా పేరెంట్స్ చాలా దూరం అన్న, ఇక్కడికి వచ్చి చూడలేకపోతున్నారు. అంటే చాలా దూరం కదా, మేడారం అవతల, మేడారం అవతల నుంచి రావాలి మా పేరెంట్స్. ఇక్కడ హాస్టల్స్ ఇవన్నీ తెలియదు, మేము బయట ఉన్నామని తెలుసు. ఫస్ట్ ఇయర్లో వచ్చినాం, ఫస్ట్ ఇయర్లో వచ్చి బయట హాస్టల్ ఉంటున్నాం. నెలకు 4,000-5,000 ఇచ్చినాం. మాది ఫార్మర్ కాబట్టి మా డాడీ అంత డబ్బులు కట్టలేకపోయారు, బాగా లోన్స్ అవన్నీ తీసి చాలా అప్పులు పాలయ్యారు. తర్వాత అక్కడ నుంచి హాస్టల్ నుంచి ఇప్పుడు రూమ్ షిఫ్ట్ అయినామన్న, హాస్టల్లో బాగున్నాయని. కానీ డబ్బాల నుంచి రావాలి, ఇక్కడ ఎక్కడ రూమ్స్ లేవు డబ్బాల నుంచి. వర్షంలో మొన్న వర్షంలో వచ్చినప్పుడు ఆ కార్లు వెళ్తుంటే బుడిదంతా మీద పడ్డదన్న, రాలేకపోయినాం కాలేజ్కి. ఆ రోజు నేను వచ్చి వారం రోజులు అవుతుంది, నిన్ననే కాలేజ్కి వచ్చినాయి ఇక్కడ కాలేజ్కి. అక్కడ వర్షం పడతా అంటే రాలేకపోతున్నాం. అసలు ఎట్లా కాలేజ్లో ఇక్కడ కాలేజీకి రావాలంటే రాబుద్దది లేదన్న. అసలు యూనివర్సిటీ అంటే ఎట్లుంటుందో అని ఏ హోప్స్ తోటి వచ్చినామో ఆ యూనివర్సిటీ ఇక్కడ లేదు. చదువు అంత మనం చదువుదామని వస్తే ఇక్కడ ఫెసిలిటీస్ లేక చదువు బుద్ధి కావట్లేదు. ఈ వేడిలో ఏం బుక్ తీసి ఓపెన్ చేసి మనం చదువుతలేము. ఒక్కసారి సమ్మర్లో ఇక్కడ ఉంటే, అంటే మాది రూమ్ అక్కడ కదన్న, మధ్యాహ్నం ఇక్కడనే లంచ్ చేయాలి. ఇక్కడ కొద్దిసేపు ఉన్నాం, ఆ వేడికి ఉండలేక బయట చెట్ల కింద కూర్చునేది ఉండే అన్న, అక్కడ బెంచ్ల మీద చెట్ల కింద కూర్చొని ఉన్నాం. ఇక్కడ ఉండలేకపోతాను, మాకు ఇంకా రూమ్ ఫెసిలిటీస్ లేవు, మాకు రూమ్స్ అలా ఏదైనా సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు. మాతో లెటర్ రాపించుకున్నారన్న, మీకు హాస్టల్స్ లేవు, మీకు హాస్టల్స్ ఇవ్వమని లెటర్ రాపించుకున్నారు బలవంతంగా. అప్పుడు లెటర్స్ రాయం సార్ మేము అని అంటే, మీకు హాస్టల్స్ వస్తాయి జస్ట్ ఫార్మాలిటీస్కి అన్నారు. కానీ ఇంకా హాస్టల్స్ ఇవ్వలేదు మాకు. ఆ లెటర్ అక్కడ హాస్టల్ ఆఫీస్కి పోయి అడగండి అన్నారు. అక్కడ అడిగితేనేమో మీరు లెటర్ రాసిరు కదా, మీకు హాస్టల్స్ రావు అని అంటారన్న. చాలా ఇబ్బంది, ఇస్తామన్నారు కానీ రాయించుకున్నారు, లెటర్ రాయించుకున్నారు మీకు హాస్టల్స్ రావని. మెస్ కార్డ్స్ ఇచ్చిరన్న, కొంతమందికి మెస్ కార్డ్స్ ఇచ్చి మిగతా వాళ్ళకు ఆపి మీరు లెటర్ రాస్తేనే మిగతా వాళ్ళకి మెస్ కార్డ్స్ ఇస్తామనగా మేము అందరం కలిసి లెటర్ రాసి వాళ్ళకి ఇచ్చి మేము మెస్ కార్డ్ గురించి ఇక్కడికి వచ్చి తింటున్నామన్న. 2 కిలోమీటర్స్ నుంచి వచ్చి తింటున్నామన్న ఇక్కడికి మెస్లోకి వచ్చి. బయట మళ్ళీ ఫుడ్ తింటే ఇంకా ఖర్చు ఎక్కువ. ఒకవేళ ఏదైనా పర్సనల్ ఇష్యూ వల్ల ఇక్కడ మెస్ క్లోజ్ చేసిరు అనుకున్న, ఇంటికి పోయే పరిస్థితి లేకపోతే మేము ఎక్కడ తినాలన్న, చాలా కష్టమైపోతుంది. మధ్యలో ఒకసారి మెస్ క్లోజ్ చేశాక ఇంటికి వెళ్ళే వచ్చి 2 డేస్ అవుతుంది, అంతలో మెస్ క్లోజ్ చేశారు. ఒకసారి ఇంటికి వెళ్ళలేకపోయినాం, బయట తిండి తిన్నామన్న. డబ్బులు అయితే చాలా ఖర్చు అవుతున్నాయన్న బయటికి. అందుకే మేము సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే, మాకు హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న, అంతే. సో ఎంత ఎంత ఎమోషనల్ ఇది చూడండి, చాలా చాలా బాధ అనిపిస్తున్నది నిజంగా. తెలంగాణ కోసం అరే ఎందుకు కొట్లాడినామరా బాబు అని అనుకోవాల్సిన సిచ్యువేషన్కి తీసుకొచ్చినారు చూడండి. ఇది చాలా దారుణం. ఇది ముఖ్యంగా ఈ పేరెంట్స్, సమాజం ఆలోచించాలి. లీడర్లు ఇంతకంటే గొప్పగా ఉంటారని మీరు అసలు ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోవద్దు. ఎప్పుడైతే సొసైటీలో చేంజ్ వస్తుందో, ప్రజల్లో మార్పు వస్తుందో, ఈ ఉచిత పథకాలు లేకపోతే ఈ ఎలక్షన్లో ఇచ్చే పైసలు, ఇది మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో సినిమా ఈ రకంగానే ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీకి ప్రతి సంవత్సరం పెట్టేటువంటి వార్షిక బడ్జెట్ 380 కోట్లు అన్న, మాకు వచ్చేటువంటి బ్లాక్ గ్రాంట్ 112 కోట్లు. 112 కోట్లకు ఇక్కడ 380 కోట్లు ఇక్కడ. అంటే మిగతా అంతా మీరు సెల్ఫ్ సస్టైన్ కావాలి, మీరు ఫినాన్షియల్గా సెల్ఫ్ సస్టైన్ కావాలంటే ఇలాంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టిలు. రెగ్యులర్గా ఉన్న వాటిని కూడా సెల్ఫ్ ఫైనాన్స్ చేయడం మూలంగా ఇక్కడ విద్యార్థులు జాయిన్ కాకుండా పోతే ఆ కోర్సు ఎత్తేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ పెట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మిగతా కోర్సులు కానీ
అక్కడ ఒకటి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, అది మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సే. ఒక్కరు కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటారు, అందరూ పార్ట్ టైం వాళ్ళు ఉంటారు అక్కడ. అక్కడ చదివేటువంటి పిల్లలు 1300 మంది పిల్లలు 70,000 రూపాయలు కట్టుకుంటూ అక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకు రెగ్యులర్ ప్రొఫెసర్ ఉంటాడు, అక్కడ పిహెచ్డీ ప్రోగ్రామ్ జరగదు, ఒక ఎంటెక్ ప్రోగ్రామ్ జరగదు. అక్కడ వాళ్ళకి హాస్టల్ పరిస్థితి కూడా లేదు. ఒక అమ్మాయి బయట, ఇక్కడికి వచ్చేవాళ్ళందరూ కూడా రిమోట్ ఏరియాస్ నుంచి వెళ్తారు, అందరు ఫార్మర్కి సంబంధించిన వాళ్ళు. ఒక అమ్మాయి బయట హాస్టల్ ఉండాలంటే వాళ్ళ ఖర్చులతోని హాస్టల్ ఖర్చుతో కలుపుకొని 6,000 రూపాయలు బయట అవుతున్నాయి. వాళ్ళకు 8,500 నుంచి వెళ్ళి 9,000 రూపాయలు ప్రతి సంవత్సరం ముక్కు పిండి డెవలప్మెంట్ ఫీజు పేరిట వసూలు చేస్తున్నారు. అది 2011-2012 వచ్చింది కోర్సు, ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది అది వచ్చి, ఇప్పుడు ఇది 2009 వచ్చింది కోర్సు. వీళ్ళ డెవలప్మెంట్ పైసలు వీళ్ళకి పెట్టినా కానీ ఇప్పటికి 2-3 హాస్టల్స్ కట్టేది, 1,000 మందికి హాస్టల్స్ కట్టేయచ్చు. వీళ్ళకి ఫీజులు పెంచడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి ఈసీఈ కోర్సులు కానీ సివిల్ ఉన్న మెకానికల్ కోర్సులు చేరటంలో లేరు. అది 2 ఏళ్ళలో ఎత్తేస్తారు దానికి, అది రెగ్యులర్ కోర్సు దాన్ని ఎత్తేస్తారు. ఏంటంటే ఇక్కడ పకడ్బందీగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలను నాశనం చేయాలి, ఈ కోర్సులన్నీ ఎత్తేయాలి. తద్వారా ఇప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీ ఉన్నాయన్న, ఇప్పుడు మనం పోతాం ఎస్ఆర్ యూనివర్సిటీలో గదే 70,000, ఇక్కడ గదే 70,000. ఇక్కడ అక్కడ హాస్టల్స్ ఎట్లుంటాయి, ఇక్కడ ప్రతి సంవత్సరం వీళ్ళు 13,000 రూపాయలు 5,000 రూపాయలు కట్టేది వీళ్ళకు ఉంటుండే, మిగతా వాళ్ళకి 3,500 కట్టేది ఉండే. 13,000 రూపాయలు చేసి 2,000 చేసుకోవాలి వీళ్ళు హాస్టల్ తీసుకోవాలంటే. 13,000 రూపాయలు కట్టి వీళ్ళు హాస్టల్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చేటువంటి 1,500 బోను ప్రతి నెల వీళ్ళు 1,500 ఎక్స్ట్రా కట్టాలి, అంటే 3,000 రూపాయలు. అంటే బయట రూమ్లో బయట హాస్టల్ ఉంటే ఎంతనో, ఇప్పుడు అంతే. బయట హాస్టల్లో గిట్లనే ఉంటాయా? అక్కడ మన గల్లా పట్టి అడుగుతాం, మరి ఇక్కడ అడిగే పరిస్థితి లేదు. ఇక మనం అడిగితే ఏంటంటే కేసులు పెట్టే పరిస్థితి. సో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉన్నది. ఇవి హాస్టల్స్ పిల్లలవి. సో ఈ బిల్డింగ్స్ కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్లోనే ఖతం అయిపోతున్నాయి, మీరు చూడొచ్చు. ఇగో ఇది 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 సిచ్యువేషన్ ఇది. ఇగో సో చెత్త చెదారంతో ఇవి నిండిపోయినాయి. అడిగే వాళ్ళు ఏం లేరు ఇక్కడ ఇటు మూలకి. అలా పోదామా? ఆ దృశ్యం, ఆ దృశ్యం జరగండి జరగండి జర కెమెరా కెమెరా సో ఈ వాష్రూమ్స్ అట, వాష్రూమ్ ఎంట్రన్స్ ఎంత ఘోరంగా, అస్సలు బాప్రే. బయటనే ఉండండి. సో కనీసం ఎంటర్ కూడా కాలేం మనం, అంత అంత దారుణంగా ఉన్నాయి. సో ఇంతమంది పిల్లలకి ఉన్న ఇవే నాయిగా, ఇవే ఎందులో అట్ సైడ్, అది వేరే బ్లాకా? ఇందులోనే. సో ఇందులో ఒక 6 ఉన్నాయి. అసలు కనీసం అడుగు కూడా పెట్టలేకపోతున్నాం మనం, డోర్స్ కూడా లేవు. వామ్మో చాడాడా, డోర్స్ లేవు ఇక్కడ ఇట్రా. సో డోర్స్ కూడా లేవు వీటికి, దీనికి కూడా డోర్ లేదు. ట్యాప్స్ కూడా లేవు చివరికి, ట్యాప్స్ ఎక్కడికక్కడ నీళ్లు కింద పోతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నాయి. ట్యాంక్ ఖాళీ అయితే మళ్ళీ ఖతం. సో ఈ డోర్స్ లేవు పద. యా ఏం చెప్తారు పృథ్వీరాజ్ గారు? తెలంగాణ విద్యా వ్యవస్థను మొత్తము సర్వనాశనం చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. పూట పూటకు పస్తులుండి పేరెంట్స్ పాపం ఎక్కడో ఊరాలు వండుకుంటా, దూర ప్రాంతాలు వండుకుంటుగా ఇక్కడికి వచ్చిందంటే జస్ట్ ఆఫ్టర్ ఉస్మానియా జేఎన్టీ తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ చేస్తారు ఎవరైనా కానీ, అంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ అగైన్. సో పస్తులుండి పుస్తకాలు చదువుకుంటున్నా ఉండి వీళ్ళకి కరెక్ట్ సౌకర్యాలు కనుక ఇస్తే వీళ్ళు చాలామంది ఇళ్ళ గోల్డ్ మెడల్ కొట్టేటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఒక రూమ్లో గుడ్ల కన్నా ఘోరంగా, అది గొర్రెల మందను ఎక్కడైతే పెడతారో 4 గోడల మధ్యలో ఎట్లయితే పెడతారో దాంట్లో, ఇక్కడ కనీసం 2 ముగ్గురు ఉండాల్సిన జాగాలలో 11-14 మంది ఉంటున్నారంటేనే వాళ్ళు ఇవన్నీ భరించుకుంటూ కూడా జీవితంలో ఏదో ఒకటి సక్సెస్ కావాలి. మేము మా పేరెంట్స్ అంత కష్టపడి ఊర్లలో కైకూలు చేసుకుంటా చిన్న చిన్న ఆర్టిజాన్స్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును వీళ్ళ పిల్లల రూపంగా చూసుకుంటున్నారు అనేది ఆలోచనతోటి వాళ్ళు ఎవరు బయటపడకపోవచ్చు ఆ పిల్లలు కానీ. ఒక 4 కూసోబెట్టి ఇప్పుడు మాట్లాడితే 2 నిమిషాలలో కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి వాళ్ళు. అదే అంటే అంటే ఎమోషనల్ అంటే వాళ్ళు ఒక్కసారి ఇండ్లలో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే వచ్చి ఇక్కడ కూర్చొని ఇంతమందిమైనా ఇటువంటి బాత్రూమ్లైనా ఇంత అధ్వాన్నంగా అయితే దరిద్రంగా దారిద్రంలో ఉన్నా కానీ చదువు విషయంలో కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు ఫస్ట్ అట్లా చదువుతున్నారంటే మీ అందరికీ ఫస్ట్ దండం పెట్టాలి అబ్బా. ఇంత అద్భుతమైన సౌకర్యాలతో మీరు చదువుకుంటున్నారంటే ఏదో ఒక ఆశయంతో వీళ్ళు ఏదో ఒక జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చెప్పనే ఆలోచనతో వచ్చి ఇక్కడ కష్టపడి చదువుకుంటారు. కానీ ఏంటంటే పాలకులు ఇప్పుడు ఇక్కడ చూసుకు మీరు ఫీజులు వసూలు చేసుకుంటా కూడా
మీరు ఎక్కువ ఫీజులు వసూలు చేసుకుంటా కూడా, గవర్నమెంట్కు ఫ్రీ సీట్స్ వచ్చిన వాటికి కూడా ఫీజులు ఆన్ పార్ విత్ ప్రైవేట్ కాలేజెస్ వసూలు చేసుకుంటా కూడా మీరు చేస్తలేరు అని అంటే, మీరు వాస్తవంగా మీరు ఏంటంటే కంప్లీట్గా తెలంగాణ విద్యా వ్యవస్థ, గవర్నమెంట్ విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసి ఇక్కడ కార్పొరేట్ కాలేజెస్కు, ఇక్కడ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రికి ఆడికెళ్ళి చెప్తున్నాను నేను. గత 15 నుంచి కావచ్చు, అంతకుముందు ఆంధ్ర పాలన కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అందరూ మీరు అమ్ముడు పోయి ఉన్నారు కాబట్టికనే కార్పొరేట్ కాలేజెస్ ఇక్కడ బతకాలి, పలారాయేశ్వరరెడ్డి యూనివర్సిటీలు బతకాలి, ఇక్కడ ఎస్ఆర్ యూనివర్సిటీలు బతకాలి, కనుక ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీలు మొత్తం సర్వనాశనం కావాలి. వీళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇవ్వద్దు. వీళ్ళు ఏంటంటే చదువుకొని మెరిట్ వచ్చిన తర్వాత వేరే ఇక్కడ ఇంకా పోలేని సిచ్యువేషన్స్లో వచ్చి ఇక్కడ కూర్చొని చదువుతా ఉన్నారు. కేవలం ఏంటంటే మనసులో ఒకటే పెట్టుకొని మా పేరెంట్స్ అనేటోళ్ళను వాళ్ళని సంతోషంగా చూడాలని, కనీసం బుక్కడ భువనన్న పెట్టాలని ఒక ఆలోచనతో ఇటువంటి వాళ్ళందరూ పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంసీఎల్ ఇచ్చేటువంటి పెద్ద పెద్ద ఎంబీఏ చేసేటోళ్ళు పక్కకు పడేస్తే, వీళ్ళు జస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత వచ్చిన వాళ్ళు, వాళ్ళ మానసికంగా వాళ్ళ మెదళ్ల మీద ఎటువంటి ఆలోచనలు పెరుగుతాయి అనేది, పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఈ ప్రాంతంలోకి వెళ్ళి తుపాకులు పట్టించినట్టు పెద్ద పెద్ద సైన్యాన్ని అంటే దేశాన్ని మార్చేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు, రేపు పొద్దుగాల వీళ్ళు ఐన్స్టైన్లు కావాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, అబ్దుల్ కలాంలు కావాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద అంటే నైతిక విలువలతో కూడినటువంటి విద్యా వ్యవస్థను తయారు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, విభిన్న రంగాలలో అటువంటి వాళ్ళందరినీ ఇటువంటి ఫెసిలిటీస్తో చూస్తుంటే చాలా ఘోరం, చాలా అన్యాయం అనిపిస్తుంది. పాలకులు మీరు మారండి, లేకపోతే వీళ్ళన్నా తిరగబడతారు, జనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్తారు. మాట్లాడతారు, ఇంకేమన్నా ఏమైనా చెప్తారా? యా ఓకే. సో ఇది పిల్లల సిచ్యువేషన్, చాలా దారుణమైన పరిస్థితి. ఎట్లా ఉంటారు ఏంది అన్నది కూడా కనీసం ఆలోచించకపోతే ఎట్లా? సో ఇది డిమాండ్ ఖచ్చితంగా ఈ అంశాల మీద. ఇది లాస్ట్ ఎపిసోడ్, నేను ఈ కాకతీయ యూనివర్సిటీలో 4th ఎపిసోడ్తో నేను ముగిస్తున్నా. సో ఇది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఈ పరిస్థితి మారుతుందా మారదా అని మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేద్దాం. ఈ యూనివర్సిటీకి వచ్చే గ్రాంట్లు కావచ్చు, యూనివర్సిటీకి వచ్చే నిధుల విషయంలో మీరు చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇవి అసలు వీటికి నిధులు ఇవ్వాల్సిన అక్కర్లేదన్నది మీ ఆలోచనగా కనిపిస్తున్నది. రాజ్యం ఏదైనా వాళ్ళ కుట్ర మాత్రం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కనిపిస్తున్నది. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి, వీటిని మనం మార్చకపోతే మన పిల్లలు చదువుకునే అవకాశం లేదు, మన పిల్లలు చదువుకోకపోతే భవిష్యత్ అనేది ఉండదు ఈ తెలంగాణకి. అండ్ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, సో ఈ ఉచిత పథకాలు మనకి ఇది వస్తలేదు అది వస్తలేదు అన్న దాని మీదనే ఫోకస్ చేస్తున్నాం, కానీ మన పిల్లలకి చదువు దొరకట్లేదు అన్న దాని మీద ఎందుకు మనం ఫోకస్ చేయలేకపోతున్నాం? సో అందుకే మన తొలి వెలుగు అండ్ క్రాంతిదళ్ ఈ ప్రయత్నం చేస్తున్నది. సో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్న, ప్రజలకు అవగాహన కల్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. స్కూళ్ళు తిరుగుతాం, కాలేజీలు తిరుగుతాం, యూనివర్సిటీలు తిరుగుతాం. ఇది 1st యూనివర్సిటీ, ఇంకా 9 యూనివర్సిటీలు ఉన్నాయి. సో వచ్చే వారం మరో యూనివర్సిటీ ఎట్లా ఉంది అన్నది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మన విశ్వవిద్యాలయాలను కాపాడుకుందాం, మన విశ్వవిద్యాలయాలను కాపాడుకుందాం, కాపాడుకుందాం, మన విశ్వవిద్యాలయాలను జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.